नमस्कार प्रेक्षकुलंदरिकी शुभोदयं ईनाटि शुभयोगं शीर्षिकन आषाढ शुद्ध चवति तिथि संदर्भंगा एलांटि विधि विधानालु पाटिंचालो तद्वारा एलांटि प्रयोजनालु सिद्धिंपजेसुकोवच्चु अलागे नित्य जीवितंलो सकल कार्य सिद्धिकि विजय लब्धिकि रामकोटि रासे समयंलो एलांटि प्रत्येकमैन नियमालु पाटिंचालो परिशीलिद्दां। ప్రధానంగా ఈరోజు ఆషాఢ శుద్ధ చవితి తిథి నవగ్రహాలలో కేతువుకు ప్రీతిపాత్రమైన రోజని ధర్మసింధు నిర్ణయసింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో వివరించారు। ఈరోజు ఎవరైనా సరే ఆకస్మిక కష్టాలను తొలగింపజేసుకోవటానికి అనుకోకుండా వచ్చే కష్టాల నుంచి బయటపడటానికి వృధా ఖర్చులను తగ్గింపజేసుకోవటానికి నవగ్రహాలలో కేతువును ప్రసన్నం చేసుకోవాలి। కేతువుకు సంబంధించినటువంటి ఫలాస పుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనే ధ్యాన శ్లోకాన్ని 7 సార్లు చదువుకోవాలి। అలా చదువుకుంటే నవగ్రహాల్లో కేతువును ప్రసన్నం చేసుకోవచ్చు। కేతువును ప్రసన్నం చేసుకోవడానికి వీలైతే ఈ రోజు రాగి పాత్రలో ఉలవలు పోసి ఎవరికైనా దానం ఇవ్వాలి, లేదా ఎండు ఖర్జూరాలు ఈ రోజు ఎవరికైనా దానం ఇస్తే చాలా మంచిది। రేగి పండ్లు గాని మల్లెపూలు గాని సంపెంగ పూలు గాని ఈ రోజు ఎవరికైనా దానం ఇస్తే చాలా మంచిది। అలాగే కేతువును ప్రసన్నం చేసుకోవడానికి ఈ రోజు నల్లటి వస్త్రాలు ధరించి ఒక పాత్రలో నీళ్లు పోసి ఆ నీళ్ళలో గరిక దర్భలు వేసి రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి। రావి చెట్టు మొదట్లో ఆ నీళ్లు పోయండి, రావి చెట్టు దగ్గర దీపం పెట్టండి। ఇలా చేస్తే నవగ్రహాల్లో ఈ రోజు కేతువును ప్రసన్నం చేసుకోవచ్చు, ఆకస్మికంగా అనుకోకుండా వచ్చే కష్టాల నుంచి బయటపడొచ్చు, వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు। అదే విధంగా నిత్య జీవితంలో రామకోటి రాయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు। చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైక అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అంటుంది శాస్త్రం। అంటే అర్థం ఏంటంటే శ్రీరాముడి చరిత్ర 100 కోట్ల శ్లోకాలతో ఉంటుంది, ఆ శ్లోకాలలో ఏ ఒక్క అక్షరాన్ని ఉపాసన చేసినా ఆ అక్షరం అనేక జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ తొలగింపజేస్తుంది, అంతటి శక్తి రామనామానికి ఉంది। అందుకే ఎవరైనా సరే జీవితంలో రామకోటి రాస్తే వాళ్ళు తరింపబడతారు, శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం వల్ల విశేషమైన శుభయోగం కలుగుతుంది, మోక్షప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు। సహజ సిద్ధంగా రామకోటి అనేది శ్రీరామనవమి పర్వదినం నాడు ప్రారంభించి మళ్ళీ శ్రీరామనవమి వచ్చేసరికి పూర్తి చేస్తూ ఉంటారు। అయితే శ్రీరామనవమి మాత్రమే కాకుండా ఏ పరమ పవిత్ర పుణ్యతిథి రోజైనా సరే రామకోటిని ప్రారంభించి రాసుకోవచ్చు। ప్రాచీన కాలంలో రామకోటి రాసేవాళ్ళు దేవాలయాల్లో స్తంభాల్లో ఆ రామకోటి పుస్తకాలను నిక్షిప్తం చేస్తూ ఉండేవాళ్ళు। రామకోటి అంటే కోటిసార్లు శ్రీరామాని రాయలేకపోయిన వాళ్ళు ఎవరైనా సరే కనీసం 1000 సార్లు కానీ 2000 సార్లు కానీ శ్రీరామ జయం అని రాసినా కూడా అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు। శ్రీరామ జయం అని ఒక పుస్తకంలో 1000 నుంచి 2000 సార్లు రాసినా కూడా అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు। అయితే ఎవరైనా దృఢ సంకల్పంతో రామకోటి రాయాలని భావించినట్లయితే కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటిస్తూ రామకోటి రాయండి। అలా చేస్తే విశేషంగా శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం కలుగుతుంది। ఎవరైనా సరే రామకోటి రాయాలని భావించేవాళ్ళు ప్రతిరోజు కూడా ఒక నిర్ణీత సమయంలో తూర్పు వైపు కూర్చొని రామకోటి రాస్తూ ఉండాలి। తూర్పు వైపు కూర్చొని రాస్తే చాలా మంచిది। అలాగే రామకోటి రాయటానికి ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి కళాన్ని ఉపయోగించండి। ఆకుపచ్చ రంగు సస్యశ్యామల తత్వానికి సంకేతం, ఆకుపచ్చ రంగు కళంతో రామకోటి రాస్తే అత్యుత్తమమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి। ప్రత్యేకంగా ఈ రామకోటి రాయటానికి ఒక పుస్తకాన్ని కళాన్ని కేటాయించాలి। అలాగే రామకోటి రాయాలని భావించే వాళ్ళు ఎవరైనా సరే ముందుగా కోటి గళ్ళున్నటువంటి పుస్తకాన్ని కానీ తెల్ల పుస్తకాన్ని కానీ తీసుకొని ఆ పుస్తకానికి పసుపు కుంకుమలు రాసి పుష్పాలతో ముందుగా ఆ పుస్తకానికి శ్రీరామ అష్టోత్తరం చదువుతూ పూజ చేయాలి। రామకోటి ప్రారంభించే ముందు ఆ పుస్తకానికి శ్రీరామచంద్రమూర్తి అష్టోత్తరం చదువుతూ పూజ చేసి ఆ తర్వాత రామకోటి రాయటం ప్రారంభించాలి। ఎప్పుడైనా సరే రామకోటి రాసేవాళ్ళు ఏదైనా పని వచ్చి మధ్యలో ఆపివేయాల్సి వచ్చినట్లయితే మీరు రాస్తున్నప్పుడు ఆ నామాలు సరి సంఖ్యలో రాసి ఆపేయండి, మీ పని మీద వెళ్ళండి, మళ్ళీ వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని రామకోటి రాయండి। అలా రామకోటి మధ్యలో ఆపినప్పుడు సరి సంఖ్యలో రాస్తూ ఆపాలని కూడా మనకు ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది। అలాగే ఎవరైనా సరే ప్రతిరోజు కూడా నిర్ణీత సంఖ్యలో రామకోటి రాసిన తర్వాత శ్రీరామ శరణం మమ అని చదువుకుంటూ ఉద్వాసం చెప్పుకోవాలి। రామకోటి ప్రతిరోజు రాయటం పూర్తి కాగానే శ్రీరామ శరణం మమ అనుకుంటూ ఉద్వాసం చెప్పుకోండి, అప్పుడు శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం కలుగుతుంది। అలాగే రామకోటి రాసేవాళ్ళు ఎప్పుడైనా సరే లక్ష నామాలు రాసిన వెంటనే
ఆ పుస్తకానికి ప్రత్యేకంగా పూజ చేసి నైవేద్యం సమర్పించి ఆ నైవేద్యం భక్తులందరికీ పంచిపెట్టండి. శ్రీరామచంద్రమూర్తి అమోఘమైనటువంటి శక్తి తరంగాలు మీకు ప్రసరించి సకల శుభాలు కలుగుతాయి. రామకోటి మొత్తం రాసిన తర్వాత ఆ పుస్తకాన్ని ఒక పసుపు రంగు వస్త్రంలో కట్టి భద్రాచలం శ్రీరామచంద్రమూర్తి ఆలయంలో కానీ మీకు దగ్గరలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి ఆలయంలో కానీ సమర్పించండి. ఇలా చేస్తే ఈ ప్రత్యేకమైన నియమాలతో రామకోటి రాసినట్లయితే శ్రీరామచంద్రమూర్తి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. నిత్య జీవితంలో సకల శుభాలు కలుగుతాయి. జీవితం తరింపబడి మోక్షప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన ఆషాఢ శుద్ధ పంచమి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. దివిష దంగనల్ సిరికి తోడగు మండిగ మందు నిల్వరు. ఎంత అందమైన మాట అండి. సిరికి తోడగు లక్ష్మీదేవికి నివాసమైన మండిగంలో నిలవరు. ఇది మనుష్యకాంత అగునట్టులే లేదు. పోని మనుష్యకాంత అంటావా అంటే ముందు మునికాంత కాదు తేలిపోయింది, దేవకాంతగా తేలిపోయింది. మనుష్యకాంత అగునట్టులే లేదు, మనుష్యకాంత కూడా కాదుట. ఎందుకంటే నిలబడిన తీరు ఎలా ఉన్నదంటే అలా చాచి అలా నిలబడింది అండి. అవి మనుష్యకాంత అగునట్టులే లేదు, త్రపావిహీన తన్ సిగ్గనేది లేదు అని. మనుష్యకాంత అగునట్టుల లేదు, త్రపావిహీనతన్ అని ఇక్కడ మొత్తానికి తేలిపోయింది. ఇప్పుడు దేవకాంత కాదు, ఋషికాంత కాదు, మనుష్యకాంత కాదు, మరి ఇంకే మిగిలింది ఎవరు? అది తేలిపోయింది. అది మందహాసం చేస్తున్నాడు అని తెలియక కాదు. ఆవిడ చక్కటి వేషం వేసుకొచ్చింది. వచ్చి అడుగుతుందిట, అవును చాలా గొప్పగా ఉన్నావు, నువ్వెవరు, నీ పక్కన ఈవిడెవరు, ఆయన ఎవరు అని అడిగిందిటండి. అడిగితే రామచంద్రమూర్తి, అసలే అనృతం నహి రామస్య కథాచిదపి సన్మతం. అసలు రాముడికి ఎప్పుడు అబద్ధం ఆడేయరగట్ట, పైగా ఈవిడి దగ్గర అంత అబద్ధం ఆడి సత్యాన్ని దాచవలసిన అవసరమే ఉన్నది, ఉన్నదిన్నట్లు చెప్పేశాడు. ఇక్కడ నేను దశరథ పుత్రుణ్ణి, ఒకనొక సత్య నియమం కోసం వనవాసానికి రావడం జరిగింది. ఈమె నా భార్య సీత, అతను నా తమ్ముడు లక్ష్మణుడు అని పరిచయం. ఎందుకు నువ్వెవరు అని అడిగట్టండి. ఆవిడ కూడా అంత తాపరికం లేకుండా ఉన్నమాట చెప్పేసింది. అహం సుర్పణకారామ రాక్షసి అంటేనే చెప్పింది ఇక్కడ. మరి ఇలా ఉన్నామేంటంటే కామరూపిణి. చక్కగా మళ్ళీ డౌట్ రాకుండా చెప్పిందండి, నా అసలు రూపం వేరు, ఇప్పుడు వచ్చిన రూపం వేరు. కామరూపిణి అంటే అంత రాముడి దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం తెలుసుకుందనమాట, నా అసలు రూపం కాకుండా కొంచెం మార్చుకోవాలని. అది సంతోషం. భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మడికట్టుకు వచ్చినట్టుగా అది రూపం మార్చుకొచ్చింది కొంత. అరణ్యం విచరామీదం ఏకా సర్వభయంకర. నేను అంత గొప్పదాన్ని అంటే నేను ఒక్కదాన్ని అడవులో అంత తిరగలను, అందరికీ భయం కలిగిస్తాను, అది గొప్ప గుణం. పైగా మా వాడున్నాడే, అన్నదమ్ములు ఇద్దరున్నారు నాకు, అందులో ఒకడు ప్రబుద్ధ నిద్రశ్చ సదా కుంభకర్ణం, మంచి నిద్రపోతు, వాడు పేరు కుంభకర్ణుడు. రావణో నామే భ్రాత బలియా రాక్షసేశ్వర వీరో విశ్రవసపుత్రో యతితే స్తోత్రమాగత. ఎప్పుడైనా నీ చెవికి వచ్చిందా రావణుడు అనే పేరు? వాడు మా అన్న చెప్పడం ఎదితే శ్రోత్రమాగద మాట తీరు వాల్మీకి ఎంత చక్కగా చెప్తున్నాడు. నీ చెవులకు వచ్చి ఉంటుంది రావణాసురుడు, వాడు మా అన్న అంటే అంత జగత్ప్రసిద్ధుడు అనమాట వాడు. ఇంకా రెండో అన్నగారు ప్రబుద్ధ నిద్రశ్చ సదా కుంభకర్ణం మహాబల విభీషణస్థు ధర్మాత్మ నతు రాక్షస చేష్టిత. వాడు ధర్మాత్ముడు మూడో అన్న, వాడికి పెద్ద రాక్షస చేష్టలు చేత కావు. అది కూడా చెప్తుంది ఇక్కడ. ప్రఖ్యాతి వీర్యోచరణే భ్రాతలు కరదూషణవు. మరొకరిద్దరున్నారు అన్నదమ్ములకు, వాళ్ళు వరుసగా అవుతారేమో కరదూషణులు. వాళ్ళు తానహం సమితిక్రాంత రామత్వాపూర్వ దర్శనాత్. వాళ్ళు నాకు ఇక్కడ తోడు జనస్థానంలో. ఇది ఎందుకంటే రావణుడు ఒకసారి యుద్ధంలో పొరపాటును శూర్పణఖ భర్తను చెప్పేశాడండి, అయ్యో అని బాధపడ్డాడు. దానికి గాను పరిహారంగా శూర్పణఖ మాన్యాలని ఇచ్చేశాడు అవన్నీ అక్కడంతే. ఇచ్చి ఆ చోట్ల నువ్వు ఉండన్నాడు. రక్షకులుగా కరదూషణని పెట్టాడు. 14,000 మంది రాక్షస సైన్యం అక్కడ ఆ రక్షణలో ఉంది. నేను నీ అందానికి మోహితురాలని, నాకు రక్షణగా ఉన్నటువంటి అన్నదమ్ములందరికీ తెలియకుండా ఇక్కడికి వచ్చాను సుమా అన్నది ఇక్కడింద. అందుకే ప్రఖ్యాత వీర్యోచరణే భ్రాతరు కరదూషణవు తానహం సమతిక్రాంత రామత్వా పూర్వదర్శనాత్. ఇదివరకు నువ్వు ఒకసారి చూసాను నేను, అందుకే వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు వాళ్ళ కళ్ళు కప్పి అలా వచ్చాను. సముపేతాస్మి భావేన భర్తారం పురుషోత్తమం. నువ్వు పురుషోత్తముడివి నిజమే అని పేరుల్లో ఒకటి 24 పేర్లో. అందుకు పురుషోత్తముడు వేరు, నిన్ను భర్తగా భావించి వచ్చాను సుమా. అహం ప్రభావ సంపన్న, నేను సామాన్యురాలు కాదు, కొంచెం తన క్వాలిటీస్ చెప్పాలి కదా ఆకర్షణ కలగడానికి. అహం ప్రభావ సంపన్న స్వచ్ఛంద బలగామిని, నేను నా స్వతంత్ర బలంతో ఎక్కడికైనా తిరగలను సుమా. చిరాయ భవమే భర్త, నువ్వు నాకు ఎల్లకాలము భర్తగా ఉండిపో. అంతేకాదు నేను నువ్వు నా భర్తవైతే అడ్డంకే నీ మిని మింగేస్తా, ఏం పర్వాలేదు.
అనేనతే సహ భ్రాత్రా భక్షయిష్యామి మానుషీం. నీ తమ్ముణ్ణి ఈవిని కలిపి మింగేస్తా, ఇంక నీకు నాకు అడ్డంకేం లేదుట. ఎంత మాట్లాడించరండి. రాముడు వెంటనే మందహాసం చేసి, అసలు ఏ భార్య లేకుండా కూడా ఉన్నాడు మా తమ్ముడు, ఒకసారి దగ్గరికి వెళ్ళాను అన్నట్టండి. ఇక్కడ కేవలం కాసేపు పరిహాసం చేసి పంపించేద్దామని వాళ్ళ ఉద్దేశం అంతే. ఇక్కడ పరిహాస వచనములు అన్నీ కూడా వెంటనే అక్కడ పంపితే ఆ లక్ష్మణస్వామి నేను అసలే వ్రతంలో ఉన్నా, నియమంలో ఉన్నాను అని ఆయన అన్నట్ట. ఇటు అటు తిరగగానే మహాకోపం వచ్చి ఇంతకీ అడ్డంకేమిటంటే ఈవిడే ఎవరు సీతమ్మ. ఎలా వచ్చిందంటే అజ్జ ఇమాం భక్షయిష్యామి పశ్యతస్తవ మానుషి. మీరు చూస్తూ ఉండగా ఈ మానుషిని, అంటే మనుషులు అంటే ఎంత చిన్న చూపు చూడండి. ఇక్కడ వాళ్ళ అన్నగారికి ఇదే బుద్ధి. అందుకే మానుషి మానుషి ఈ మానుషిని భక్షయిష్యామి, ఎప్పుడు అజ్జ ఇప్పుడు తినేస్తా. త్వయాసక చరిష్యామి నిస్సపత్నా యథాసుఖం. ఇంకా సవతి పోరు లేకుండా హాయిగా ఉంటాను మీతో ఇక్కడ. ఇత్యుక్త్వా మృగసాభాక్షీం. తల్లి బెదురుకళ్ళతో చూస్తుందండి. మరి అంత రాక్షి అంత అరుస్తుంటే అమాయకమైన చిన్న తల్లికి ఎలా ఉంటుందండి. మృగసాభాక్షీం అలాత సదృశేక్షణ అభ్యధావత్ సుసంకృత మహోల్కా రోహిణీమివ. ఎలా ఉన్నదంటే ఒక పెద్ద ఉల్క రోహిణి నక్షత్రాన్ని మింగేయడానికి వస్తున్నట్టుగా ఉపమానాలు ఎలా చెప్తున్నాడు చూడండి. ఆ మహా ఉల్కాపాతంలో మీదకు వస్తుందట. పైగా తా మృత్యుపాశ ప్రతిమాం. ఎలా ఉందంటే ఒక మృత్యుపాసనలా ఉంది. ఇంకా ఆవిడ హాస్యం కాదు, నిజంగా మింగేద్దామని. ఆపతంతీం మహాబల. వెంటనే రామచంద్రమూర్తి ఒక్కసారి నిగ్రహిస్తూ లక్ష్మణితో చెప్తున్నాడు, క్రూరైర్ అనార్యై సౌమిత్రే పరిహాస కథంచన. అనార్య ఈవిడ మొత్తానికి నిగృహ్య రామ కుపితత్తతో లక్ష్మణమ బ్రవీత్ పరిహాసం కథంచన. క్రూరురాలు ధార్మికురాలు కానిది ఆయన, ఈమె పట్ల ఇంకా పరిహాసం కూడదయ్యా. ఎందుకంటే నకార్య పశ్య వైదేహీం కథంచిత్ సౌమ్య జీవితం. ఇప్పుడు ఈమెను ఇలాగే విడిచిపెడితే భయంకరంగా ప్రవర్తిస్తుంది కనుక ఈమెను విరూపాం కురు, విరూపము చెయ్యి. ఎందుకంటే స్త్రీని అందులో మింగేయడానికి వచ్చినటువంటి రాక్షస స్త్రీని విరూపము చేయడమే సంహరించడంతో సమానము. కాబట్టి నేను విరూపము చెయ్యు అనగానే లక్ష్మణస్వామి వెంటనే అన్న ఆజ్ఞను అనుసరించి క్రుద్ధో రామస్య పార్శ్వత ఉద్ధృత్య ఖడ్గం చిచ్చేత కర్ణనాశం మహాబల. ఆ చెవులు ముక్కు రెండు తన యొక్క ఖడ్గముతో చిచ్చేద ఛేదించాడు. ఆమె నెత్తురోడుతున్నటువంటి ముఖముతో ఏడుస్తూ తన సోదరుడైన కరదూషణుల వద్దకు వెళ్ళి భోరుమని ఏడ్చినది. అప్పుడు కరదూషణుల విషయం తెలుసుకుని రామచంద్రమూర్తిపై యుద్ధానికి వస్తున్నారండి. ఇది రమ్యమైన సన్నివేశం. ఆ యుద్ధానికి అసలు కరదూషణులు వస్తున్నప్పుడే రామచంద్రమూర్తి యొక్క విశేషమైన అంశం పరిశీలించారు. ఇక్కడ వస్తున్న కరదూషణాదులు పై త్రిశూరుడు కరుడు దూషణుడు 14,000 మంది సైన్యం వీళ్ళు వస్తున్నట్ట. ఆ వస్తున్నప్పుడు మొత్తం అరణ్యమంతా అదిరిందిటండి. జంతువులు పక్షులు భయపడి పారిపోయే దుమ్మురేగింది. అంత భయంకర అంత సైన్యం వస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? దీన్నంతటిని రాముడు పరిశీలిస్తున్నాడు. పరిశీలించి ధనుస్సును తీసుకున్నాడు, వింటినారిని సంధించాడు. తస్మాత్ గృహిత్వా వైదేహీం శరపాని ధనుద్ధర. వాడు అంత దూరంలో ఉంటూ ఉండగానే ఇంకా దృష్టిగోచరం కాకుండానే ధనుసు తీచేట. వాళ్ళు వస్తున్న అలికిడి పోల్చాడు. ఆయన పోల్చి గుహామాశ్రయ శైలస్య దుర్గాం పాదపసంకులాం. వెంటనే లక్ష్మణస్వామితో చెప్తున్నాడు, నువ్వు కూడా ధనుర్బాణాలు స్వీకరించి సీతాదేవిని ఆ దూరంగా ఉన్నటువంటి, పైగా పాదపసంకులాం చెట్ల నడుమ దాగినటువంటి ఆ దూరపు గుహలో ఆమెను ఉంచి రక్షిస్తూ ఉండు, వీళ్ళ పని నేను చూసుకుంటాను. నాకు తెలుసు నువ్వు కూడా వీళ్ళ సంహారం చేయగలవని, కానీ వీళ్ళని నేను ఇప్పుడు ఒక్కడనే సంహరిస్తాను, నువ్వు వెళ్ళి సీతమ్మను రక్షిస్తూ ఉండు అని చెప్పి అక్కడున్న కవచం తీసి ధరించేట రామచంద్రమూర్తి. హంత నిర్యుక్తమిత్యుక్త్వా రామః కవచమా విశత్. కవచాన్ని ధరించి నిలబడ్డాడు ధనుస్సు పట్టుకుని. ఆ నిలబడ్డ రామచంద్రమూర్తి ఎలా ఉన్నాడంటే, సతేనాగ్ని నికాసేన కవచేన విభూషిత బభూవ రామస్తిమిరే విధూముగ్నిర్వోత్థిత. రామచంద్రమూర్తి ఎలా ఉన్నాడంటే, ఒక మంచి చీకట్లో పొగలేని అగ్ని ఎలా ఉంటుందో అలా నిలబడి ఉన్నట్ట. రామచంద్రమూర్తి అంత తేజోవంతంగా భాషిస్తూ ఉన్నాడు. సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం.
शौर्यमथेन्दुरिन्द्र पदवी सन्मंगलम मंगलम। नमस्ते भगवन् देव दत्तात्रेय जगत्प्रभो सर्वबाधा प्रसन्नं कुरु शांतिं प्रयच्छमे। नेटि कालमान विशेषालनु गमनिद्दां। स्वस्ति श्री चांद्रमान शारद नाम संवत्सरं दक्षिणायनं कोन्नि पंचांगाल्लो उत्तरायनं ग्रीष्म ऋतु आषाढ़ शुक्लपक्ष गुरुवार सूर्योदय 5:47 सूर्यास्तमय 6:50 तिथि चविति उदय 8:46 वरकु नक्षत्र आश्लेष मध्याह्न 12:24 वरकु वर्जम रात्रि 11:53 नीचे 1:25 वरकु दुर्मुहूर्तम उदय 10:08 नीचे 11:00 वरकु మరల మధ్యాహ్నం 3:21 నుంచి 4:13 వరకు అమృతకాలం ఉదయం 10:51 నుంచి 12:24 వరకు రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3:00 వరకు అష్టగవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:30 ఈ రోజు విశేషం అమృతకాలము మరియు అష్టగవర్గు రీత్యా శుభప్రదమైన సమయము కలిసి వచ్చాయి కాబట్టి ఆ సమయంలో మనం చేసేటువంటి పనులు విశేషమైన సత్ఫలితాలను ఇస్తూ ఉంటాయి అమృత కాలం కాబట్టి ఆ సమయంలో మనం చేసేటువంటి ఔషధ దానం అంటే ఎవరైతే మందులు కొనుక్కోలేరో వాళ్ళకి చేసేటువంటి దానం ఔషధాలు కొనివ్వడం ఇవన్నీ కూడా అమృత తుల్యమై వారికి ఉపకరిస్తాయి మనకు అనారోగ్యాల నుంచి నివారణ కల్పిస్తాయి విశేషించి ఈ రోజు గురువారం కావడం వల్న దక్షిణామూర్తిని ఆరాధించుకోవడం వల్న వివేకం బాగా వృద్ధి చెందుతుంది అలాగే ఈ రోజు దుర్గణిత పంచాంగ రీత్యా స్కంద పంచమి కూడా అయినందువలన మనం స్కందుని పూజించడం అనేటువంటిది చాలా చాలా శ్రేష్టమైన ఫలితాలను ఇస్తుంది కుండలిని శక్తి జాగృతం కావడానికి ఆధ్యాత్మిక చింతన కావడానికి లౌకిక అలౌకిక విషయాల సమన్వయాత్మకమైనటువంటి జ్ఞానం సిద్ధించడానికి ఈ స్కందుని యొక్క ఉపాసన బాగా ఉపకరిస్తుంది ఈ రోజు చేసేటువంటి క్రియలన్నీ కూడా సత్ఫలితాలను అందజేస్తాయి గురువారం కావడం వల్ల గురువనుగ్రహం కలుగుతుంది దత్తాత్రేయుణ్ణి ఆరాధించుకోవడం ద్వారా మనకు జాతకంలో ఉండేటువంటి గురు దోషాలు కానీ పంచాంగంలో చెప్పబడినటువంటి గోచార దోషాలు ఏవైతే ఉన్నాయో అవి కానీ తొలగిపోతాయి నేటి ఆణిముత్యాలు మాట ఎదుటి వారికి అర్థం అయ్యే విధంగా మాట్లాడగలగాలి అనవసరంగా అనాగరికంగా మాట్లాడకూడదు ఓం నమో నారాయణాయ ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఎల్లవేళల సాధించుకోవడానికి ఆ చక్కని తల్లి మనకు దివ్యవంతమైనటువంటి వరాన్ని ఒకటి ప్రసాదించింది ఎప్పుడంటే మహాలక్ష్మీదేవి క్షీరసాగర మదనం ఆ మదన సమయంలో జన్మించినప్పుడు సకల దేవతలు కూడాను ఆ చక్కని తల్లిని స్తుతించారు ఆ స్తోత్రం ద్వారా స్తుతించినటువంటి వారి ఇంట ఎల్లప్పుడూ కూడాను కొలువై ఉంటాను అని చెప్పేసి సకల అంధకారాలని కూడాను తొలగించి వెలుగును ప్రసాదిస్తాను అని చెప్పేసి లక్ష్మీదేవి వరాన్ని ప్రసాదించింది మానవాళికి అందుచేత ప్రతి ఒక్కరూ కూడాను ప్రతినిత్యం కూడాను ఈ శ్లోకాన్ని గనక నిత్యం గనక పఠించినట్లయితే మహాలక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని సాధించవచ్చు ఆ శ్లోకం ఏమిటంటే నమస్తే సర్వలోకానాం జననీ మధ్యసంభవాం శ్రీయమున్నిత పద్మాక్షీం విష్ణువక్షః స్థితాం అనేటువంటిది
ఈ శ్లోకాన్ని ప్రతివారు కూడా ప్రతినిత్యం కూడాను ధ్యానించవచ్చు. ఇలా ధ్యానం చేయటం వలన ఆ చక్కని తల్లి చేసినటువంటి అనుగ్రహం క్షీరసాగర మదనంలో ఆవిర్భవించిన సమయంలో దేవతలందరికీ వరాన్ని ఇచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు తెచ్చుకొని మనం ఈ శ్లోకాన్ని ప్రతినిత్యం కూడా పఠించినట్లయితే మనకు కూడాను లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని సాధించుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. లక్ష్మీ అనుగ్రహం అంటే కేవలం ఒక ధనమే కాదు, ఆమె సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మిశ్చ ప్రసన్న మమ సర్వదా అని ఆమె సంతానాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, గృహాల్ని అన్నిటినీ కూడా, కీర్తి ప్రతిష్టల్ని కూడాను ప్రసాదిస్తుంది. కాబట్టి ఈ యొక్క శ్లోకం సర్వవిధ శ్రేయోదాయకంగా మనం సాంప్రదాయ రీత్యా పాటించి తరిద్దామా. మరి సర్వే జన సుఖినో భవంతు. చరణాగ్రమున నీ భుజాదర్పమడిచిన దుర్జటి విలులీల త్రుంచివైచే వాలపాశంబున పడి నిన్ను కట్టిన వాలి నొక్కమ్మున కొలవేసే అని నిన్ను జరగొన్న అర్జును పురిగొన్న పరశురామునియాది భంగపరచే కడిమియొక్కట కరదూషణాదుల 14 వేగుర బారి సమరే అమ్మహాధనుర్ధరుణ కిగ్గాచరించి హరిహర బ్రహ్మచక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులుగాక బ్రతుకగలరే. ఆయన తలుచుకున్నాడా, వేయి చేతుల కార్తవీర్యార్జునుడు ఒకప్పుడు నర్మదా నది కింది భాగంలో భార్యలతో ఆడుకుంటున్నాడు. రో భార్యలు అడిగారు, ప్రవాహం ఆపగలవా అన్నారు. 1000 చేతులతో ఆనకట్ట కట్టినట్టు ఆపేశాడు. ప్రవాహం వెనక్కి పెరిగిపోయింది. ఆ ఒడ్డున ఎక్కడో సైకత లింగాన్ని పెట్టి రావణాసురుడు పూజ చేస్తున్నాడు. ఒడ్డుకొచ్చేసినటువంటి జలాలు లింగాన్ని కరిగించాయి. రావణుడికి కోపం వచ్చి కిందకొచ్చి కార్తవీర్యార్జునుడితో యుద్ధం చేశాడు. 10 తలల పురుగా అని బంధించి తీసుకెళ్లి కారాగారంలో బావేశాడు. విశ్వసో బ్రహ్మ వెళ్ళి విడిపించాడు. అంత గొప్ప కార్తవీర్యార్జునుడి 1000 చేతులు తన పరశువుతో నరికేసినవాడు పరశురాముడు. ఆ పరశురాముని యొక్క వైష్ణవ చాపాన్ని అందుకున్నవాడు రామచంద్రమూర్తి. ఎంతటి పౌరుష పరాక్రమములున్నవాడు! లోకంలో ఆయన లాంటి మహావీరుడు ఎక్కడుంటాడు? 1 గంట 47 నిమిషముల వ్యవధిలో 14,000 మంది రాక్షసుల్ని, కరదూషణుల్ని పడగొట్టాడు. రాముడు యుద్ధం చేస్తే అంత అందంగా యుద్ధం చేస్తాడు. ఆయన యుద్ధం అంత బాగుంటుంది. అసలు మీకు రామాయణంలో ఆశ్చర్యం ఏమిటో తెలుసా? శూర్పణక ఏది చూసి మోహించిందంటే ఆయన యుద్ధం చూసి మోహించింది. ఎందుకంటే రాముడు బాణం ఎప్పుడు తీస్తాడో, వింటినారిలో ఎప్పుడు తొడుగుతాడో, ఎప్పుడు ఆకర్ణాంతం లాగుతాడో, ఎప్పుడు వదులుతాడో ఎవరికీ కనపడదు. ఎదురుగుండా ఉన్నవాళ్ళు పడిపోవడాన్ని బట్టి అర్థమవుతుంది. 14,000 మందిని 1 గంట 47 నిమిషాల్లో పడగొట్టాడు. సామాన్యులు కాదు వాళ్ళందరూ, కరదూషణాది మహావీరులు. అందుకు గోపనాథు గారు, బండన భీముడు అత్తజన బంధవుడు ఉజ్వల బాణతూణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెడ్డవసాటి దైవమిక లీడనుచున్ గడకట్టి భేరి కాడండ డడండ డండ నిర్దంబుల జండము నిండ మత్త విదండము నిక్కి చాటదను దాశరథీ కరుణాపయోనిధి అంటాడు. యుద్ధం వచ్చింది, ఆయన భుజములు రుద్రతాండవం చేస్తాయి. అటువంటి వాడు రాముడు. కాబట్టి ఇప్పుడు ఈ లక్షణముల చేత నాకు ధనస్సు చూస్తే రాముడు గుర్తొచ్చాడు. రాముడు నీ కంటి కాంతిలో కనపడుతున్నాడు. ఆ రాముడికి నీకు కొన్ని సమాన ధర్మాలు ఉన్నాయి. అసలు నిజానికి రాముడు ఇంత శక్తి పొందింది నీ కడగంటి చూపు వల్లే. ఎందుకని? అమ్మవారి యొక్క వేళ్లల్లోంచి వచ్చినటువంటి అవతారం కరంగుడిన కొత్పన్న నారాయణ దశాకృతి, ఆదిశక్తి అమ్మవారు. అమ్మవారి అనుగ్రహంతో రాముడు అంత గొప్పవాడయ్యాడని స్థిరీకరించవలసి ఉంటుంది. కాబట్టి నీ కంటి చూపు, ఆ కంటి చివరి నుంచి వస్తున్నటువంటి చూపు కాంతిలో నాకు రామచంద్ర ప్రభువు దర్శనమైంది. సమాన ధర్మం. రాముడు లోకాన్ని రక్షిస్తాడు, వ్యక్తులను రక్షిస్తాడు. నువ్వు లోకములను రక్షిస్తావు, వ్యక్తులను రక్షిస్తావు. రాముడు ఆపదలు గట్టెక్కిస్తాడు, నువ్వు ఆపదలు గట్టెక్కిస్తావు. రాముడు విదేహ భవానురాగ, విదేహ వంశంలో జన్మించిన సీతమ్మయందు అనురాగము కలిగిన వాడు. నువ్వు ఇక్కడికి వచ్చేటప్పటికి శ్లోకం తమాషాగా చీలి. ఇప్పుడు అమ్మవారి స్థితిలోకి మారిపోతుంది.
ఇప్పటివరకు నేను చెప్పిన శ్లోకం విదేహ భవానురాగ రక్షోపకార మనిషం కుంఠీకరోతి విపదం మమ కుంచిత భ్రూ చాపాంచిత శ్రిత విదేహ భవానురాగ చాపాంచిత వరకు చూస్తే ధనస్సు పట్టుకున్న రాముడు. ఈ మూడు లక్షణముల చేత రామగుణగానం చేస్తుంది శ్లోకం. అమ్మవారి కంటి చివరి భాగంలోంచి వస్తున్నటువంటి చూపు లేని కాంతి ఎందు రామదర్శనం అవుతోంది. ఇక ఇక్కడి నుంచి మళ్ళీ ఇదే మూడు మాటలు అన్వయం చేయండి, కామాక్షీపరంగా తిరిగిపోతుంది శ్లోకం. విదేహ భవానురాగ, రాముడి విషయంలో చెప్తే విదేహ వంశంలో జన్మించిన సీతమ్మ యందు ప్రేమ కలిగిన వాడు, అమ్మవారికి ఎవరి ఇష్టం? విదేహ భవానురాగ, సాధన చేసి 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 రాగద్వేషములను గెలిచి అమ్మవారి పాదములను గట్టిగా పట్టుకుని పరమవీరాగ్యాన్ని పొంది లోకమంతటా భగవంతుణ్ణి చూడగలిగినటువంటి స్థితికి ఎదిగిపోయినటువంటి జ్ఞాని ఎవడుంటాడో వాడు అమ్మవారికి ఇష్టం. విదేహ భవానురాగ. రెండు, అమ్మవారి యందు ఒక చమత్కారం ఉంది. అసలు ఎవరికైతే దేహభ్రాంతి లేకుండా గొప్ప జ్ఞాని గొప్ప భక్తితో వైరాగ్యంతో వెలిగిపోతున్న అగ్నిహోత్రంలా జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవై నమః అంటాడు పరమశివుడు గురుగీతలో, వెలిగిపోతున్న అగ్నిహోత్రంలా జ్ఞానాగ్నిలా ఉంటాడో, ఎవడికి దేని మీద దృష్టి లేదో వాణ్ణి చమత్కారంగా సంసారంలో అట్టడుగు స్థాయికి ఈడ్చేస్తుంది అమ్మవారు. అప్పుడు మీరు నన్ను వెంటనే ఓ ప్రశ్న ఇస్తారు, ఏమంటే మీరు అన్న మాట మళ్ళీ ఓసారి ఆలోచించుకుని అంటున్నారా జాగ్రత్తగా, అలా చేస్తే అది ఉపకారం ఎలా అవుతుంది? ఆయన ఏమో అంత పైకి ఎక్కాడా, భక్తి జ్ఞాన వైరాగ్యముల యందు పతాక స్థాయిలో ఉన్నవాణ్ణి ఆమె తలుచుకుందా, అంత కిందకి ఈడ్చి పారేస్తుంది. భవానురాగ, విదేహ భావనతో శరీర భ్రాంతి లేనివాణ్ణి శరీరమునందు పిచ్చి భ్రాంతి కలిగిపోయేటట్టుగా కామమునందు ఈడ్చేస్తుంది కిందకి. ఏమిటండి ఆ మాట, ఎందుకు ఆవిడ అలా చేయడం? విదేహ భవానురాగ మొదటి మాట బాగుంది, ఆ భక్తి జ్ఞాన వైరాగ్యములు ఉన్నవారంటే ఆవిడకి ఇష్టం, మరి ఇదేమిటి వెనక్కి లాగేయడం ఏమిటి ఆవిడ ఎందుకు అలా చేయడం అంటే, నేను ఈ మాట బాగా తెలిసే అంటున్నాను. దీనికి మీకు నేను ఒక మాట చెప్తే మీరు బాగా పట్టుకుంటారు. సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు ఒక శ్లోకం చేశారు, అందులో ఆయన అన్నారు, హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురాణారీ భూత్వా పురరపిమపిక్షోభమనయత్ స్మరూపిత్వా నత్వారతినయన లేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం అన్నారు. అమ్మా, పరమశివుడు మన్మధుణ్ణి కాల్చేశాడు, మన్మధుడు లేడు, నువ్వేం చేసావు? ఆయన వంక అపాంగత్తే లబ్ధ్వా ఇలా కడగంటి చూపు చూసావు, అనుగ్రహంతో ఇలా పొట్టి చూపు చూసేటప్పటికి ఆయనకి ఎక్కడ లేని శక్తి వచ్చేసింది శరీరం లేకపోయినా. ఇప్పుడు నువ్వు ఆ మన్మధుడు నీకు దాసుడై ఉండగా ఆయన మీద అధికారాన్ని పొందావు. ఎందుకని అంటే అగస్తీర అగ్నిసోమశ్చ ఇంద్రస్కంధస్తథైవచ అని 12 మంది అమ్మవారికి మహాభక్తులైనటువంటి వాళ్ళు ఉన్నారు, అందులో మన్మధుడు ఒకడు. అంతటి మహాభక్తుడైనటువంటి వాడు మన్మధుడు కనుక అమ్మవారు ఏం చెప్తే అది చేస్తాడు. అసలు తనకి బతికిచ్చిన అమ్మవారు కదా, అందుకు కామాక్షి కాముడికి బతికిచ్చింది ఆవిడ, అందుకని ఆవిడ మాట జవదాటడు. ఆవిడ 3 పనులు చేసిందట లోకంలో బాగా గుర్తుపెట్టుకోవలసిన పనులు సుమైవి. ఆవిడ చేసింది ఏమిటి అంటే, శంకరులు అన్నారు, హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం. అమ్మా, ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చి నీ పాదములు గట్టిగా పట్టుకుని నిన్ను బాగా ఉపాసన చేశాడు, చేస్తే నువ్వేం చేసావు? నీ యందు ఎంత గొప్ప అందం ఉంటుందో ఆ అందాన్నంతటినీ శ్రీ మహావిష్ణువుకి ఇచ్చావు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? అందంతో పరమశివుణ్ణి మోహింపజేశాడు కదూ, మీకు ఆ కథ తెలుసుగా. ఆయన మోహిని అవతారం ఎత్తాడు, దేవదానవుల్ని కూర్చోబెట్టాడు, దేవతలకు అమృతం పంచిపెట్టాడు, ఏదో రాహుకేతువులకు కూడా ఇచ్చాడు. రాక్షసులు దాని వలన అమృతాన్ని పొందకుండా దూరంగా ఉండిపోయారు. పోనీ అక్కడతో ఆగిపోతే ఆ అవతారం గురించిన గొడవ ఇంకా లేదు. మోహినీకి అంత వైభవం ఎక్కడిది, అంత ఆకర్షణ శక్తి ఎక్కడిది అంటే అమ్మవారి ఉపాసన వలన విష్ణువు పొందారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
ఎప్పుడూ సంతోషంగా ఉండేటువంటి ఆ పద్మావతి పద్మకళ అంటారు. ఆ పద్మానికి ఆ పద్మం కళనే వేరే, దాన్ని వివరణ చేయటానికి వీల్లేదు. అటువంటి కళతో ఉండినటువంటి పద్మావతి కళాహీనంగా ఉండి ఎక్కడెక్కడో చూస్తుంది. పద్మావతి పుట్టి బుద్ధి ఎరిగిన దగ్గర నుంచి కూడా ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ అక్కడక్కడక్కడక్కడ ఎగురుతూ ఎగురుతూ, కానీ అలాంటివి ఏవీ లేదు. ఈరోజు అసలు ఎప్పుడూ నవ్వేదే చూసింది తల్లి, ఇటువంటి చూడలేదు. ఒక్కసారిగా అలా అయ్యేసరికి ధరణీదేవి యొక్క మనస్సు తట్టుకోలేకపోయింది. తల్లి అయినటువంటి ధరణీదేవి చూడలేదు ఆ పద్మావతి ముఖం ఇటువంటిది. ఆమె మెల్లగా పద్మావతి భుజం మీద చేయి వేసి, అమ్మా పద్మావతి ఇటు చూడు, నేను మీ అమ్మను వచ్చాను, నా తట్టు చూడు, ఎందుకు ఇలా బాధపడుతున్నావు, నీకేం కావాలో చెప్పు, నేను అది తీరుస్తాను, భయపడకు అంది. ఎంతో ఆదరంతో ఎంతో భయంతో గుండె కొట్టుకుంటూ మెల్లగా తల్లి మెల్లగా అమ్మ రూపమంగైనటువంటి పద్మావతిని లేపటానికి చూస్తుంది. పద్మావతి తల్లిని చూసి దగ్గరకు చేరి మరింతగా దుఃఖించి, అమ్మా నేను నిన్న పూల వనంలో, నిన్న నేనేం చేశానంటే ఆ పూల వనంలో ఒకడిని చూశాను, అతడు వేటగాడి వేషంలో ఉండటం వల్ల ముందు నేను ఆయన్ను గుర్తుపట్టలేదు, అందువల్ల రాళ్లతో కొట్టించాను. తర్వాత అతడు చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత ఆయన ఎవరో నాకు తెలిసింది, నా మనస్సుకు సంతోషం కలిగింది, ఆయన వైకుంఠవాసుడు శ్రీనివాసుడు, సకల జీవరాశులకు ఆనందాన్ని కలిగించేవాడు, సత్పురుషుల మనస్సుకు ప్రియాన్ని కలిగించేవాడు, బ్రహ్మాది దేవతలందరూ ఎవరిని చూడాలనుకుంటున్నారు, ఆయనే ఈ శ్రీనివాసుడు. అమ్మా నేను ఆ శ్రీనివాసుడిని ప్రేమించాను, క్షణమైన నా మనస్సును ఆయన నుండి దూరం చేయలేను, నిజానికి ఆయన కోసమే నేను ఎదురు చూస్తున్నాను, నేను జీవిస్తున్నాను కూడా. అమ్మా ఆయన లభించకపోతే నేను జీవించలేను అని తల్లిని పట్టుకొని బాగా దుఃఖించింది. ధరణీదేవి పద్మావతిని ఓదారుస్తూ, అలాగేనమ్మా ధైర్యంగా ఉండు, నీకు శ్రీనివాసుడికి పెళ్లి జరిగితే ఖండితం జరిగే జరుగుతుంది, కొద్దిగా ఓపిక పట్టు అని సమాధానపరిచి వెళ్ళిపోయింది. అయ్యో నా కూతురు శ్రీనివాసుడి కోసం నిద్రాహారాలంతా కూడా మాని దుఃఖిస్తుంది కదా, ఆ శ్రీనివాసుడికి పద్మావతి అంటే ఇష్టమో కాదో మొదట మనం విచారించాలి. పద్మావతికి ఇష్టమో అయింది, కానీ ఆయనకి ఇష్టమవుతుందో లేదో, ఇక్కడ పద్మావతి విషయాన్ని ఆయనకి ఎట్లా తెలిపాలా అని ఆలోచిస్తూ వెళుతూ ఉంది. ఏం చేయటం ఇది, ఆయన ఎవరు, ఎక్కడో, ఏమిటో ఎట్లా తెలిపేది ఆయనకు, ఆ అడవిలో ఎక్కడుంటాడో, మరి ఏం ఎట్లా చేసేది. అంతలో పద్మావతి చెలికెత్తలో ఆమెకు ఎదురుగా వచ్చి, అమ్మా మీరు చెప్పినట్లుగా పద్మావతి కొరకు అగస్త్యాశ్రమంలో ఉన్నటువంటి శివుడికి అభిషేకాలు అర్చనలు అంతా కూడా జరిగాయి, అభిషేకం చేసినటువంటి విప్రులు స్వామి ప్రసాదంతో మీ దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు అని. మంచి శుభవార్త అది, శివుడికి అభిషేకం చేసినటువంటి పండితులందరూ వచ్చారు. దుఃఖిస్తున్నటువంటి సమయంలో ధరణీదేవి కూతురి గురించి దుఃఖిస్తున్నటువంటి సమయంలో ఎట్లా చేసేది ఈ పెళ్ళి, నేను ఎట్లా చేయటం అని చాలా బాధగా ఉండినటువంటి సమయంలో ఈ పండితులందరూ వచ్చారు. అప్పుడు ధరణీదేవి వారిని రమ్మని చెప్పగానే వారు లోపలికి అందరూ వచ్చారు, వారితో పాటు ఒకళ ఆదావి కూడా వచ్చింది.
ధరణీదేవి మహేశ్వరుడి ప్రసాదాన్ని భక్తితో స్వీకరించి వారికి దక్షిణలంతా ఇచ్చి పద్మావతి కోరిక తీరినట్లుగా వారి చేత ఆశీర్వచనాలు అందుకోమని చెప్పి పంపించింది. అందు అంటే ఆ పద్మావతికి ఆశీర్వాదం చేయండి, ఆవిడ కోరిక తీరనేని. తర్వాత చెలికెత్తలు ఒకళాదేవిని చూస్తూ, అమ్మ ఈమె మీ దర్శనాన్ని కోరి వచ్చింది, ఏదో ముఖ్యమైన పని ఉందంట, అది మీరే నెరవేర్చగలరంట అని చెప్పి పక్కకు వెళ్ళిపోయారు. ఒకళాదేవి ధరణీదేవి యొక్క ఒకరికొకరు నమస్కారం చేసుకున్నారు. తర్వాత ధరణీదేవి ఒకళాదేవికి ఆసనం చూపించి తాను కూడా ఆసనంలో కూర్చుంది, వచ్చిన పని ఏమిటి అన్నట్టుగా. అప్పుడు ఒకళాదేవి, అమ్మా నా పేరు ఒకళాదేవి, నేను శ్రీనివాసుడికి తల్లి లాంటి దాన్ని, శ్రీనివాసుడిని కృష్ణ అని పిలుచుకుంటూ ఉంటాను. ఇక్కడికి కొద్ది దూరంలో ఉన్నటువంటి వెంకటాద్రి కొండపైనే నేను కృష్ణుడు నివసిస్తున్నామమ్మా. నేను నీ దగ్గరకు కన్యను ఆపేక్షించి వచ్చానన్నది, అదే కావలసింది కదా. ఈవిడ అనుకుంటూ ఉండింది ధరణి. ఆ ధరణీదేవి, ఎట్లరా నేను పద్మావతి సంగతి చెప్పేది, ఎవరితో చెప్పంపిస్తూ అని అనుకున్నప్పుడే ఆ వరుడు యొక్క తల్లే వచ్చింది కదా అక్కడికి అని చాలా సంతోషపడింది. బాగుంది, మేము కూడా మంచి వరుడి కోసం అన్వేషిస్తున్నాం, మీ గోత్రనామాలు వంశం గురించి చెప్పండి అని అంది ధరణీదేవి. అమ్మా మా శ్రీనివాసుడి తల్లి దేవకీదేవి అని చెప్తూ, అమ్మా మా శ్రీనివాసుడి తల్లి దేవకీదేవి తండ్రి వసుదేవుడు, వంశం చంద్రవంశం, గోత్రం వశిష్ఠ గోత్రం, మేమందరం ఇంట్లో వాణ్ణి కృష్ణ అని పిలుచుకుంటాం, బయట మాత్రం అందరూ వాణ్ణి శ్రీనివాస అంటూ ఉంటారు. వాడు మాత్రం ఈ రెండు పేర్లతో, ఏ పేరుతోనైనా పిలిచినా పలుకుతూనే ఉంటాడమ్మా. శ్రావణ నక్షత్రం రోజున వాడు పుట్టాడు, నిన్నటి రోజు మా వాడు ఏదో సరదాగా వేటకు వెళదామని వెళ్ళి ఒక పూలవనం దగ్గర చేరుకున్నాడు. అంతలో అక్కడికి తన చెలికెత్తలతో ఒక సుందరాంగి వచ్చింది. మా వాడు ఆ కన్యను ఒక్కసారి చూశాడంతే, మోహించాడు అంతే. ఆమె వివరాలు తెలుసుకుందామనుకుంటూ ఆమె వాడిని రాళ్లతో కొట్టించింది. ఆ అంటూ, పాపం ఎవరు నువ్వు, ఏమిటి నీ వివరాలేమి తెలుసుకుందామని సౌమ్యంగా దగ్గరికి వస్తే వాడికి పూలవాన చేసినట్టుగా రాళ్లవాన చేసి పారేసింది. వాడు బాధపడుతూ వచ్చి, అమ్మా నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, నువ్వు వెళ్ళి మాట్లాడరా అంటూ నన్ను పంపించాడు. నేను ఆ కన్యను గురించి ఆరా తీయగా, అంటే విచారించగా ఆమె మీకు కుమార్తె అయినటువంటి పద్మావతి అని తెలిసింది. నేను ఆ కన్య కోసం వచ్చాను. మా శ్రీనివాసుడికి మీ పద్మావతి సరైన జోడు కదా, కాబట్టి మా వాడికి మీ అమ్మాయి అని అడగటానికి వచ్చాను నేను అని ఇక్కడ కళ్యాణ ప్రస్తావన చాలా బాగా అద్భుతంగా చేసింది. ప్రారంభమైంది శ్రీనివాస యొక్క కళ్యాణం, ప్రారంభమైంది అమ్మలతోనే ప్రారంభమైంది. మా శ్రీనివాసుడి గుణాల గురించి చెప్పడం ప్రారంభిస్తే ఎంతైనా తక్కువే అవుతుంది, ఎందుకంటే వాడెంతో గుణవంతుడు, బలవంతుడు, బుద్ధివంతుడు. ఇంతటితోనే ఉండిపోయింది, అంతా మొత్తం అంతా దీంట్లోనే ఉంది అంది ఒకళాదేవి. హరి 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 పాదాలే శరణం మనరా.
Shalom.